మొదటి రోజు నుంచి అటెన్షన్ కోసం ట్రై చేస్తున్న నాగమణి కంట సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ ఎదుర్కొంటున్నాడు మూడో రోజు కూడా నాగమణి కంట చేసిన వాకిలు బాగా అయ్యాయి కానీ అవి ఎక్కువగా నెగిటివిటీ ఇంపాక్ట్నే చూపించాయి నాగమణి కంట పదే పదే సింపతి కోసం ట్రై చేస్తున్నాడు నా జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాను అంటూ చెబుతున్నాడు నాగమణి కంట ఎవరితో సరిగా మాట్లాడడం లేదని అతడిని నవీను నామినేట్ చేశారు దీంతో నాగమణి కంట మాట్లాడుతూ రెండేళ్ల పాటు నేను నా ఇంట్లో నాలుగు గోడల మధ్య ఉండిపోయా ఎవరితో మాట్లాడలేదు ఎంతో డిప్రెషన్కి గురయ్యా అంటూ తన కష్టాలు చెప్పుకుంటూ వచ్చారు నాగమణి కంట ఒక్కసారి చెప్తే ఓకే కానీ సందర్భం వచ్చిన ప్రతిసారి నాగమణి కంట ఏ విషయం చెప్తున్నారో అదే చెప్తూనే ఉన్నారు దీన్ని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు మొత్తంగా ఈ వారం నాగమణికంట బేబక్క లాంటి వాళ్ళు నామినేషన్లో ఉండేందుకు ఎక్కువగా ఓట్లు ఇతర సభ్యుల నుంచి పడ్డాయి బుధవారం రోజు కూడా నామినేషన్ ప్రక్రియ కొనసాగింది తొలివారం నామినేషన్ లిస్టులో లింక్ అయిన వైరల్ అవుతుంది లింక్ అయిన సమాచారం ప్రకారం తొలివారం బేబక్క నాగమణికంట పృథ్వీ శేఖర్ బాసా విష్ణుప్రియ సోనియా నామినేషన్లో ఉన్నారని తెలుస్తుంది అయితే వీరిలో చీపులుగా ఎవరు అయినా సేవ్ చేస్తారా ఫైనల్ లిస్టులో ఏంటి అనేది బుధవారం తెలుస్తుంది విష్ణుప్రియ కూడా నామినేషన్లో ఉండబోతుంది అని తెలియనుంది అంతా షాక్ అవుతున్నారు హౌస్లో ఉన్న వారిలో ప్రేక్షకులు బాగా తెలిసిన కంటిస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది విష్ణుప్రియ ఒకరే అయితే విష్ణుప్రియ తొలివారమే నామినేషన్ ఉండడంతో అందరూ షాక్కి గురయ్యారు అయితే వీరిలో చీపులుగా ఎవరైనా సేవ్ అవుతారా ఫైనల్ లిస్ట్లో ఎవరుంటారనేది బుధవారం తెలియనుంది అయితే నాగమణికంట సెంప్లీ ట్రై చేస్తూ మరొక రైట్ బిడ్డ అయిపోతాడేమో అనేసి చాలా వాదనలే వినిపిస్తున్నాయి